పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కలేదు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు పద్మ అవార్డుల్లో పెద్దపీట వేసిన కేంద్రం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మొండిచేయి చూపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదికి కేంద్ర సర్కారు ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా ఎంపికవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ది అదే పరిస్థితి. కాకపోతే ఏపీ నుంచి కూడా 25 పేర్లను అవార్డులకు నామినేట్ చేస్తే ఒక్కరికే పురస్కారం దక్కింది. బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఏపీ నుంచి పద్మశ్రీకి ఎంపికయ్యారు. తెలంగాణ సర్కారు ఈ ఏడాది పద్మ పురస్కారాల కోసం రాష్ట్రం నుంచి 25 మంది ప్రముఖుల పేర్లను సిఫార్సు చేసింది. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న కోసం మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరును పద్మ విభూషణ్కు సిఫార్సు చేసినట్లు సమాచారం. పద్మ విభూషణ్కు నామినేట్ అయిన వారిలో ఆర్థికవేత్త చెన్నమనేని హనుమంతారావు, కవి నవల రచయిత ప్రొఫెసర్ శివ్ కె కుమార్ కూడా ఉన్నారు. అలాగే ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న, అందశ్రీ విద్యావేత్త చుక్కా రామయ్య, సినీ రచయిత సుద్దాల అశోక్ తేజను పద్మశ్రీకి నామినేట్ చేశారు. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధును పద్మభూషణ్కు సిఫార్సు చేశారు. సింధు పేరును అటు ఏపీ సర్కారు కూడా సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఏపీ నుంచి ఈ ఏడాది పద్మ పురస్కారాలకు సిఫార్సు చేసిన వారిలో కూచిపూడి నాట్యకారిణి ఆనందశంకర్ జయంత్, ఎంపీ మురళీమోహన్, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, ప్రముఖ వైద్యులు విశ్వస్వరూప్ రెడ్డి, జగదీష్ పేర్లు ఉన్నాయి. గతేడాది ఏపీ నుంచి ముగ్గురికి పురస్కారాలు దక్కాయి. మొత్తం 29 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలకు పద్మ పురస్కారాలకు చోటు దక్కింది. అయితే కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ ఐటీ, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తున్నా, సాంస్కృతిక దిగ్గజాలకు కొదవ లేకున్నా, రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క పద్మ పురస్కారం కూడా దక్కకపోవడం ఏంటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలైన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురకు అవార్డుల్లో పెద్దపీట వేశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా గణతంత్ర ఉత్సవాలకు ఆహ్వానం దక్కిన ఆగ్నేయాసియా దేశాల కూటమిలోని 10 దేశాలకు గాను 9 దేశాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలు దక్కడం మరో విశేషం.